రాజకీయాలు చేసి తెలుగుదేశం పార్టీని దెబ్బ కొట్టాలన్న వైసీపీ యత్నాలు ఫలించలేదు తెలుగుదేశం పార్టీ ఎప్పటికప్పుడు కులం రంగు అంటని పార్టీగా తన్ను తాను రుజువు చేసుకుంటూనే వస్తోంది అసలు తెలుగుదేశం పార్టీపై కులముద్ర వేయాలన్న ప్రయత్నాలు జగన్ తండ్రి వైఎస్ రెడ్డి హయాం నుంచి అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ప్రయత్నాలు జరిగాయి ఎప్పటికప్పుడు సామాజిక సమీకరణాల విషయంలో తన నిష్పాక్షికతను తెలుగుదేశం పార్టీ రుజువు చేసుకుంటూ వస్తూనే ఉంది అయితే జగన్ సొంతంగా వైసీపీ పార్టీని ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆ ప్రయత్నాలు మరింత ముమ్మరమయ్యాయి రాష్ట్ర విభజన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో అంటే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో తర్వాత తెలుగుదేశం పార్టీని కులతత్వ పార్టీగా చిత్రీకరించగలిగితేనే తమకు రాజకీయ ఉనికి ఉంటుందని జగన్ భావించారు ఇక అక్కడి నుంచి అదే పనిగా రాజకీయ వ్యూహకర్తలు సోషల్ మీడియా ప్రచారం మీడియా మేనేజ్మెంట్ ఇలా ఒకటేమిటి అన్ని మార్గాల ద్వారా తెలుగుదేశంకు కులం ముద్ర అంటకట్టడమే లక్ష్యంగా ముందుకు సాగిన జగన్ ఆ దిశగా ఓ మేరకు సఫలీకృతులయ్యారనే చెప్పాలి అయితే తెలుగుదేశం పార్టీ సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమం అభ్యున్నతి కోసం పాటుపడే పార్టీ అని నిరూపించుకుంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీలతో పొత్తు పెట్టుకుని పోటీలోకి దిగుతున్న సంగతి తెలిసిందే ఈ పొత్తులో భాగంగా సీట్ల పంపకం విషయంలో తెలుగుదేశం ఒకంత ఇబ్బందులు ఎదుర్కొంది ఇక జనసేన పార్టీతో సీట్ల సర్దుబాటు విషయంలో ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కాలేదు కానీ బీజేపీ విషయానికి వచ్చేసరికి రాష్ట్రంలో ఏమాత్రం ఓటు స్ట్రైక్ లేని ఆ పార్టీకి పది అసెంబ్లీ ఆరు లోక్సభ స్థానాలు కేటాయించడంపై పార్టీ వర్గాల్లో ఒకంత అసంతృప్తి వ్యక్తమైన మాట వాస్తవం అయితే రాష్ట్రంలో దుర్మార్గ పాలనకు అంతం పలకాలన్న లక్ష్యంతో నడుస్తున్న పార్టీ అధిష్టానం అభిప్రాయాలకు విలువ ఇచ్చిన కేడర్ ఓ మూడు స్థానాల విషయంలో మాత్రం సర్దుకుపోలేకపోతోంది ఆ మూడు స్థానాలు అరకు అనపర్తి నరసాపురం ఆ మూడు స్థానాలను పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ త్యాగం చేయడాన్ని పార్టీ క్యాడర్ జీర్ణించుకోలేకపోతోంది ఒక కులం రంగు పొలమడానికి వైసీపీ చేసిన ప్రచారం ఎంతటి అవాస్తవమో తేటతెల్లమైంది ఒకవైపు వైసీపీలో రెడ్డి సామాజిక వర్గానికి ఉన్న ప్రాధాన్యత మరే సామాజిక వర్గానికి లేదని అధికారుల నియామకం నుంచి పార్టీ టికెట్ల కేటాయింపు వరకు ప్రతి విషయంలోనూ రుజువు అవుతోంది అది తెలుగుదేశం విషయానికి వచ్చేసరికి అన్ని సామాజిక వర్గాలకు సమప్రాధాన్యత కనిపిస్తుంది కనిపిస్తోంది ఇక ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కేడర్ అసంతృప్తితో రగిలిపోతున్న మూడు స్థానాల్లోనూ కూడా తెలుగుదేశంకు కమ్మ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులు లేరు పొత్తులో భాగంగా ఆయా స్థానాల్లో తెలుగుదేశం టికెట్ దక్కక నిరాశ చెందిన ఎవరు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు కారు అరకు ఎస్టీ రిజర్వుడు స్థానం ఆ స్థానంలో గత మూడున్నరేళ్లుగా పార్టీ కోసం కష్టపడి పనిచేసిన దన్ను దొర పొత్తులో భాగంగా సీటుని త్యాగం చేయాల్సి రావడాన్ని క్యాడర్ అంగీకరించలేకపోతోంది పార్టీ కోసం నిలబడిన దొన్ను దొరకే ఇక్కడ పోటీ చేసే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది ఇక అనపత్తి విషయానికి వస్తే ఇక్కడ పొత్తులో భాగంగా బీజేపీ అభ్యర్థిని సమర్థించడానికి నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి అన్యాయం జరిగిందని కేడర్ ఆవేదన వ్యక్తం చేస్తోంది తమ మద్దతు నల్లమిల్లి రామకృష్ణకే అని స్పష్టం చేస్తోంది ఆయన స్వతంత్ర అభ్యర్థిగా నిలబడితే ఆయన వెంటే ఉంటామని స్పష్టం చేస్తోంది ఇందుకు కారణం గత ఐదేళ్లుగా నల్లమిల్లి పార్టీ కోసం నిలబడ్డారు జగన్ ప్రభుత్వం నుంచి ఎన్నో వేధింపులను ఎదుర్కొన్నారు ఇక నరసాపురంలో క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన రఘురామ కృష్ణరాజుకు తెలుగుదేశం కేడర్ మద్దతుగా నిలబడింది జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనపై అలుపెరుగని పోరాటం చేసిన రఘురామ కృష్ణరాజుకు అన్యాయం జరగడానికి వీల్లేదని పట్టుబడుతోంది ఈ మూడు సీట్ల విషయంలో తెలుగుదేశం కేడర్ గట్టిగా నిలబడింది వీరి విషయంలో పునరాలోచించాలని అధిష్టాన్ని కోరుతోంది పొత్తులో భాగంగా సీట్లు కోల్పోయిన వారిలో దేవినేని ఉమ పరిటాల శ్రీరామ్ ఆలపాటి రాజా తత్తర ఖమ్మ నేతలు ఉన్నారు కేడర్ వారి పట్ల సానుభూతి చూపుతోంది అయితే అరకు అనపర్తి నర్సాపురం సీట్ల విషయంలో మాత్రం పోరాడుతోంది ఈ ఉదాహరణ చాలు తెలుగుదేశం పార్టీకి కొలం రంగు పొలమడానికి అవకాశం లేదని చెప్పడానికి పార్టీపై కులం ముద్ర వేయడానికి గత పదేళ్లుగా విపక్షంలో ఉన్న ఐదేళ్ల అధికార పార్టీగా వైసీపీ చేసిన దుష్ట పన్నాగాలు ప్రయత్నాలు ఫలించలేదనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి